కిషన్బాగ్ కాశీబుగ్గా శివాలయంలో శ్రావణ మాసం ఆఖరి సోమవారం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారికి జలాభిషేకాలు నిర్వహించారు. పాలాభిషేకం, గంగాభిషేకం, గంధాభిషేకం, పుష్పలంకరణ, దీపాలంకరణ, హారతులు, భజనలు, పల్లకీ సేవ, తీర్థప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ స్వామివారి శివలింగంపై 360 రోజులు జలధార పారుతూ వెళుతుందని స్వామివారి నిత్య అభిషేక ప్రియుడు పూజారి తెలియజేశాడు. पहला बोला कौन कौन भी नहीं आए तो परवाह नहीं आना पहले अरे टीवी में आता ना तो टीवी में क्यों तब पब्लिसिटी होता ఎంతమంది ఉంటారు రాజా రాజా
दर्शन करे आया मन कारण को जरा अरे పబ్లిక్ చలో మా అమ్మ చలో ఆ ఉప్పర్ ఏమా ఫుల్ ఆ ఇక్కడ మహిమాన్వితమైనది కాశీపుగట్టు ఈ రోజు సోమవారం ఆఖరి ఈ సోమవారం శ్రావణ సోమవారం కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైన అలంకరణ ప్రత్యేకమైన పూజలు జరిగాయి. దీనికి భక్తులు వచ్చినారు. ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమము మరియు కుంభాభిషేకము మరియు 56 నైవేద్యాల కార్యక్రమము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో గారు సురేందర్ కుమార్ గారి ఆధారంలో ఈ యొక్క కార్యక్రమం జరగబడినది. ఆయన కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నారు. ఆయన తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రోగ్రామం చాలా ఇంట్రెస్ట్ తోటి ఆయన కూర్చొని మరీ చేయడం జరుగుతున్నది. అందుకే భక్తుల సహకారం కూడా ఆయనకు అన్ని విధాల సహకరిస్తున్నారు. ఇది 250 సంవత్సరాల క్రితం గుడి. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే శివయ్యకు ఎప్పుడు ఎల్లప్పుడూ అభిషేకం జరుగుతుంటది. నీళ్లు వస్తుంటేనే ఉంటాయి, పారుతూనే ఉంటాయి. ఈ అభిషేకమైన నీళ్లు ఎటువంటి ఈ రోగం ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా ఈ యొక్క నీళ్లు తాగితే అది తగ్గుతుందని భక్తుల నమ్మకం. భక్తులు వచ్చి తగ్గిన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మాకు ఈ విషయం తెలిసింది. అందుకే ఈ నీళ్ల కోసమే ప్రత్యేకంగా ఎంతో మంది వస్తారు ఇక్కడికి.